वेलकम टू माय चैनल एपी पॉलिसी 2023 काउंसलिंग वेब ऑप्शंस नोटिफिकेशन इंका मन की डिक्लेर चेयलेदु एंड स्टूडेंट्स चला मंदी इदे कामेंट सेक्शन अडुगुतुन्नारु असलु एप्पुडु रिलीज चेस्तारु ए टाइम लो डिक्लेर चेस्तारु अनेदि सो अलागे इवाल पॉलिसी संबंधी डेट अयिते तेलुसुकोवालनि चेप्पेसि डैरेक्ट जॉइंट सेक्रेटरी वाळ्ळकि अलागे डिपार्ट्मेंट वाळ्ळकि डैरेक्ट काल चेयडमैते जरिगिंदि वाळ्ळ योक्क काल रिकॉर्डिंग्स अयिते मीरु ई वीडियोलो अयिते विनोच्चु వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోల టాపిక్ అయితే వెళ్ళిపోతాం. అయితే పాలసెట్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే ఇంకా మనకి రిలీజ్ చేయలేదు. ఆల్రెడీ 2 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ హెల్ప్ లైన్ వాళ్ళకి కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళకి అయితే రెస్పాండ్ అయితే లేదు. సో ఎలాగైనా కనుక్కోవాలని చెప్పేసి డైరెక్ట్గా నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే జాయింట్ సెక్రటరీ వాళ్ళకి కాల్ చేయడం అయితే జరిగింది. సో ముందుగా జాయింట్ సెక్రటరీ గారు ఏం చెప్పారనేది మీరు ఒకసారి కాల్ రికార్డింగ్ అయితే వినొచ్చు. సార్ అదే పాలసెట్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? మీరు ఎవరండి మీరు? అదే ఇక్కడ నంబర్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అందు ఎవరు ప్రొవైడ్ చేశారు? బోర్డు లో ఉంది డిపార్ట్మెంట్ బోర్డు లో. అంటే ఈ నంబర్ పెట్టగా ఇవ్వొచ్చు సార్? మనం హెల్ప్ లైన్ నంబర్ ఇవ్వొచ్చు కదా మీరు? అదే హెల్ప్ లైన్ వాళ్ళు టైం పడుతుందండి, టైం పడుతుంది. ఏందో ఇది హెల్ప్ లైన్ నంబర్ కాదు ఇది. అదే సార్ నంబర్ ఎవరు పెట్టడం కదా? హెల్ప్ లైన్ నంబర్ ఎవరు పెట్టడం? హెల్ప్ లైన్ నంబర్ ఎక్కడ ఉందండి మీకు? అయినా టైం పడుతుంది, 1 వీక్ ఆగండి కొంచెం. పేపర్ లో నోటిఫికేషన్ వస్తే నేను సీక్రెట్ గా చేసుకోను సార్. ఎవరు? అదే సార్ కోర్టుల కేసులు పడినాయి, పడుతుంది. వెయిట్ చేయాలి, మేము కూడా చూస్తున్నాం ఎప్పుడు వస్తుందా అని. అదే సార్ అదే 2 మంత్స్ అయిపోయింది, ఇంట్లో వాళ్ళు కూడా 2 మంత్స్ అయిపోయింది. కరెక్టే, మేము చెప్పే అది 1 వీక్ లో వస్తుందని చెప్తాం అంతే. 1 వీక్ లో వస్తుంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ బడికి రావాలి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వస్తే పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు మీకు. అదే సార్ ఇంట్లో ఫోర్స్ చేస్తున్నా సార్, 2 మంత్స్ అయిపోయింది కదా ఖాళీగా ఉంటుంది. ఎవరేం చేయలేరమ్మా, నేను కూడా ఏం చేయలేను, కమిషన్ కూడా ఏం చేయలేకపోతుంది. అదే కదా కోర్టుల కేసు, ప్రైవేట్ కాలేజీలు. ఓకే సార్, అదే సార్, అదే సార్, ఓకే. సో విన్నారు కదా కాల్ రికార్డింగ్ అనేది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కాల్ చేయడం అయితే జరిగింది. ఒకసారి యొక్క కాల్ రికార్డింగ్ అయితే వినొచ్చు. హలో సార్, హలో సార్, జానకిరమే సార్. ఇది పాలిసెట్ వెబ్ ఆప్షన్స్ ఇంకా డేట్స్ రాలేదు సార్. ఇది 4 ఆగస్టు ఇవ్వాలా? అదే సార్ ఇక్కడ నంబర్స్ ఉన్నాయి, చూసి కాల్ చేసాము. నెక్స్ట్ వీక్ ఉంటాయి. అదే సార్, ఆల్రెడీ 2 మంత్స్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ వస్తాయి సార్ గ్యారంటీ. మాక్సిమం నెక్స్ట్ వీక్ వచ్చేస్తుందా సార్? కొంచెం ఓకే. అదే సార్, 2 మంత్స్ అయిపోయింది, ఇప్పటికే స్టూడెంట్స్ కూడా ఇంట్లో వాళ్ళు కూడా పేరెంట్స్ అదే పేరెంట్స్ కూడా ఏం ఫోర్స్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ వచ్చేస్తుందా సార్ పక్కగా? అదే సార్, అదే ఇంట్లో పేరెంట్స్ కూడా అడుగుతున్నారు, ఇంటర్ జాయిన్ అయిపోయి ఇంటర్ అడ్మిషన్ కూడా అయిపోయాయి, పాలసెట్ చూస్తే ఇంకా. ఏంటి సార్ సైట్ లో ఉన్నాయి సార్? సైట్ లో ర్యాంక్ 5000 వచ్చింది సార్. విశాఖపట్నంలోనే గవర్నమెంట్ పాలిటెక్నిక్. అదే సార్, అదే ఇంట్లో అడుగుతున్నారు ఎన్ని డేస్, 2 మంత్స్ ఖాళీ ఉంటుంది. అదే పాలిటెక్నిక్ వస్తుంది సార్. అదే వస్తుందా కండచ్చి ఇంట్లో అసలు చెప్పలేకపోతున్నాం, 2 మంత్స్ నుంచి అది వస్తుందో వస్తుందని చెప్తున్నాం తప్ప వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఇంటర్ జాయిన్ అయిపోవచ్చు కదా. అదే మేనేజ్మెంట్ అయితే ఫీజ్ రిమెంట్స్ ఇవ్వదు కదా సార్ గవర్నమెంట్, మేమే కదా కట్టుకోవాలి. ఓకే ఓకే, అదే అయితే నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది సార్ పక్కగా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా 2 కాల్ రికార్డింగ్స్ అనేది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే అయితే మనకి నెక్స్ట్ వీక్ లో వస్తుంది మ్యాక్సిమం అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ ఇంకా మనకి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయితే రాలేదు. ప్రజెంట్ కోర్టులో కేసు అయితే ఉంది, అది అప్రూవ్ చేసిన వెంటనే మీకు డేట్ వస్తుంది అని అయితే చెప్తున్నారు. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ అని చెప్తున్నారు, మరి వస్తే వెళ్ళను కూడా, రాకపోతే ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఇది వచ్చిన ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.